మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మితి యోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారండి. అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నాను అని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పేశా. అందుకు యేసు సీమోన్ బర్యాన నీవు ధన్యుడువు, పరలోకము నా తండ్రి ఈ సంగతి బయలుపరచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోక ద్వారా దాని ఎదురు నిలువునేరు అని నేను నీతో చెప్తున్నానని చెప్పేశారు. ఆనాడు ప్రభు యేసుక్రీస్తు వారు యదా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు యేసుని గురించి అనేకమైన భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నవారు, అంటే ఒక ప్రవక్త అని అనుకున్నారు కొంతమంది, కొంతమంది ఏమో ఏలి అనుకున్నారు ఎందుకంటే ఏలి వస్తాడని వాగ్దానాలు ఉన్నాయి. ఏలి అనుకున్నారు ఆయన ప్రవక్తల్లో ఒకడు, అంటే యేసు వారు ఒక ప్రవక్త అయి ఉండొచ్చు ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, మార్గకార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రవక్త అయి ఉండొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ఆనాడు ప్రజలకి యేసుప్రభు మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఈనాడు కూడా యేసుప్రభు మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి? కొంతమంది యేసుని పరలోకంలో దేవుడు కన్నాడంట, అదైందండి, అందుకని కుమారుడయ్యాడని ఒక థియరీ ఉంది, అంటే ఒక సిద్ధాంతం. అది తప్పు సిద్ధాంతం. అది దేవుడు యేసు ప్రభుని జగత్తు ముందు కన్నాడంట. కన్నాడంటే తన తనలోంచి పక్కకు పెట్టాడంట, ఏదో తీసుకుని ఏదో గర్భంలోంచి బయట పెట్టినట్టు. ఏ అంటే మనుషులు తనేదో గొప్పవాళ్ళుగా గ్రంథం తీసుకుని గొప్పవాళ్ళుగా అవ్వాలనే ప్రయత్నాలు జరిగిస్తూ ఉంటారు లోకంలో. కానీ గ్రంథం తీసుకుని నీ గొప్పతనాన్ని సాటడానికి గ్రంథం దేవుడు రాయించలేదు. ఏదైతే వాస్తవాలు రాయించాడో ఆ వాస్తవాల్ని ప్రజలకు అందించి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి మాత్రమే దేవుడు గ్రంథాన్ని రాయించాడు. అంటే గ్రంథం తీసుకుని గ్రంథాన్ని గ్రంథంగా అర్థం చేసుకుని మన ఆత్మ సంబంధమైన జీవిత ఎదుగుదలకు సంబంధించి మాత్రమే చూడగలిగిన మనుషులకి అర్థమవుతుంది. అంతేగాని గ్రంథం తీసుకుని నేను పెద్ద గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసేవాడికి దేవుడు గ్రంథాన్ని అర్థం చేయడు. అందువల్ల ఆనాడు ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి యేసుక్రీస్తుని గురించి, ఈనాడు కూడా యేసుని గురించి సరైన అవగాహన లేని వాళ్ళు ఉన్నారు. అంటే యేసు దేవుని కుమారుడు అంటే ఒక ఆయన ఏం అర్థం ఇచ్చాడంటే, ఒక ఆయన అర్థం ఇది, ఒక ఆయన అర్థం ఏంటంటే దేవుడు జగత్తు ముందు కన్నాడంట. కన్నడం అంటే ఏదో గర్భంలోంచి తీశాడంట, అలాగే సృష్టించుకున్నాడంట. ఆ సృష్టించాడంటే దేవుడు మొట్టమొదటిగా యేసుని సృష్టించాడంట, ఆ తర్వాత పరిశుద్ధాత్మను సృష్టించాడంట, ఆ దేవతను సృష్టించాడనే ఒక బోధ తీసుకొచ్చాడు. గ్రంథంలో ఎక్కడ లేదు అలాంటిది, గ్రంథంలో అలాంటి బోధ ఎక్కడ లేదు. అది తప్పు బోధ. ఆ బోధ ఇంటే నరకానికి వెళ్ళిపోతారు. అర్థమైందండి, తప్పుడు సిద్ధాంతం విన్న వాళ్ళు ఎవరైనా సరే నరకానికే కది, ఎవరైనా సరే తప్పు బోధని వినేవాళ్ళు దాన్ని అనుసరించే వాళ్ళు నరకపాత్రులే. ఎందుకంటే గల్తీ పత్రిక 6వ అధ్యాయం ముఖ్యమంత్రి 1వ అధ్యాయం 6వ వచనంలో మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్తను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అన్నాడంటే, శాపగ్రస్తుడంటే నరకపాత్రుడు, గుర్తుపెట్టుకోండి. ఆ ఏ ఒకటే కదా, ఆ రెండే కదా తేడాలు, ఆ మూడే కదా తేడాలు, ఇలాంటి తేడాలు ప్రయత్నం చేయకూడదు. దేవుడు గ్రంథంలో ఏం మాట్లాడితే అదే మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకోవాలంతే మనం. అంతవరకు దేవుడు ఆశించాడు. అందువల్ల అపోస్తలు ప్రకటించింది కాక మరొకరు ఎవడైనా సొంత బోధ చేస్తే వాడు అబద్ధికుడు, శాపగ్రస్తుడు, గుర్తుపెట్టుకోండి. వేరొక సువార్త ఉందన్నది, వేరొక సువార్త అవ్వకూడదు. అందువల్ల శాపగ్రస్తమైన బోధన వాళ్ళు, అనుసరించే వాళ్ళు, అలా బోధించే వాళ్ళు నరక పాత్రలే అంటారు, గుర్తుపెట్టుకోండి. లేఖనాల్ని అపార్థం చేసేవాడు ఏమవుతాడు, కలిపి చెరిపినోడు అవుతాడు. కలిపి చెరిపినోడు అబద్ధికుడు, అబద్ధికుడు నరక పాత్రుడు అంతే, దాంట్లో తిరగలేదు. వాడు లోకం ఎంత గొప్పవాడైనా సరే. అందువల్ల యేసుక్రీస్తుని దేవుడు కన్నాడనే, అంటే జగత్తుకు ముందు సృష్టించుకున్నాడు అందుకని కుమారుడయ్యాడనే బోధ లోకంలో బోధ, అపోస్తలుల బోధ కాదు. అది
రెండోది ఏంటంటే పరలోకమందున్న దేవుడే కుమారుడుగా వచ్చాడనే ఇంకో బాధ, అంటే ఆయన కుమారుడుగా వచ్చాడనేది రెండో తప్పు బాధ. అర్థమైందండి? రెండో తప్పు బాధ, దేవుడే ఒకే ఒక దేవుడు కుమారుడుగా వచ్చాడనే బాధ రెండవ బాధ, అది తప్పు బాధే. అలాగే యేసు అపోస్తలు ఎక్కడ బోధించలేదు, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారనే బోధలో ఎక్కడ గ్రంథంలో లేదు. మూడవది ఏంటంటే జగత్తుకు ముందే దేవుడు ఒక కుమారుడు ఉన్నాడంట, ఆ కుమారుడు ఆయన కుమారుడు చేయాలని దేవుడు జగత్తు ముందు నిర్ణయించాడంట అనేది మూడవ తప్పు బాధ. యేసుక్రీస్తు వారు అసలే ఏమై ఉన్నారు? ఆయన మానవ కన్య గర్భంలోంచి వచ్చిన మనలాగా మానవుడిగా జీవించిన పాపం చేయకుండా బ్రతికారు, కానీ ఆయన ఉనికి ఆనాడు ప్రజల్లో ఎలా ఉందంటే ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, ఏలి అయి ఉండొచ్చు, బాప్తిస్మిచ్చి యోహాన్ అయి ఉండొచ్చు, ప్రవక్తల్లో ఒకడై ఉండొచ్చు అనే అభిప్రాయాలని వెల్లడి చేశారు. అభిప్రాయాలు అంటారు అట్లని, అర్థమైందండి? అభిప్రాయాలు ప్రభు అంగీకరించలేదు. అలాగే ఈయన ఎడ్లవాని కుమారుడు కాడా, యోసేపు మరే కుమారుడు కాడా అని ఒక భౌతిక సంబంధంగా యేసుప్రభుని ఆలోచన చేశారు అన్నాడు. అర్థమైందండి? అంటే మానవుడిగానే ఆలోచన చేశారనమాట, ఒక అందం లాంటి వాడుగా, ఒక ప్రవక్త అంటే మా ప్రవక్త కూడా మానవుడే కదా, అలాగే ఆలోచన చేశారు. అందువల్ల చూడండి ఒకసారి మాస్టర్ వార్తల వారు కూడా ఆరాధ్యము మూడో వచనంలో, మాస్టర్ వార్త ఆరో అధ్యాయము, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యేసే యోదా యోసే యోదా సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా. అబ్బా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారండి వీళ్ళు. ప్రభునేసుక్రీస్తు వారు ఆయన ఔన్నత్యము గొప్పతనం తెలిస్తే మానవ జీవితాలు మారని ఎవరైనా ఉంటే అంత కఠినులు ఎవరున్నారన్నమాట అని దేవుడు మాట్లాడనమాట. యేసు వారి యొక్క జీవితాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఎలాగునా భూమి మీద బ్రతికిన బ్రతుకు అర్థమైతే ఒక మనిషి ఈ భూమి మీద దేనికోసం ప్రోగలాడ్డు, అర్థమైందండి? అద్భుతమైన బ్రతుకుని బ్రతికాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వివరించలేంది, వర్ణించలేంది ఆయన బ్రతుకు. అందువల్ల కానీ ఎలా చూస్తారండి యేసుక్రీస్తు వారిని? హే వడ్లవాని వాడు కాడా, వడ్లవాని కుమారుడు కాడా, ఏసే యోధా అనే సహోదరుడు కదా, లక్షలు మాతో లేరా అని సామాన్యుడిగా ఆలోచన చేశారే తప్ప ప్రభువుని యేసుక్రీస్తు వారిని ప్రభువుని యేసుక్రీస్తు వారిగా చూడలేదు, ప్రభువుని యేసుక్రీస్తు వారిగా చూడలేదు. అందువల్ల అది మానవ అభిప్రాయాలు, అవి మనుషుల్లో నుంచి వచ్చిన అభిప్రాయాలు, దేవుని యొక్క వాక్యం కాదు అది. మానవ అభిప్రాయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుని గ్రంథం ఏం చెప్పింది యేసుప్రభుని గురించి? దేవుని గ్రంథం ఏం చెప్పింది యేసుప్రభు గురించి? దేవుడు ఏం చెప్పాడు ఆయన గురించి? ఆయన ఏమై ఉన్నాడు అసలు? ప్రభునేశ్వరీస్ వారు జగత్తు ముందు ఉన్నారా? ఉంటే ఏమై ఉన్నారు? ఆయన ఉంటే ఏమై ఉన్నారు? యోహాన్ సువార్త 17 అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఉన్నారు? యోహాన్ సువార్త 17 అధ్యాయము ఆయనే మాట్లాడుతున్నారు. ఆయన మాట సత్యమైతే, ఆయన మాట సత్యమని నమ్మేవాళ్ళు సత్యంగా గ్రహించాల్సిన అవసరం ఉంది. అర్థమైందండి? యేసుక్రీస్తు వారి మాట కూడా వినకపోతే మనం అంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడుతున్నారు 17 అధ్యాయం యేసు మాటలు చెప్పి 17 అధ్యాయం మొదలు నుంచి, ఆకాశం వైపు కళ్ళెత్తి ఎట్లండి, తండ్రి నాకు గడియ వచ్చింది, నీ కుమారుడిని మహింపచ్చినట్లు నీ కుమారుని మహింపచ్చుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీద ఆయనకు అధికారం ఇచ్చింది. అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం చేయడు, నీవు నాకు ఇచ్చిన పని నేను అంత సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపచ్చుని తండ్రి. 5వ వచనం, లోకం పుట్టకమునుపు అంటే ఇప్పుడు జగత్తు పునాదులు వేయబడినప్పుడు, లోకం పుట్టకమునుపు అంటే జగత్తు పునాది వేయబడకమునుపు తండ్రి, లోకం పుట్టకమునుపు నీ యద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యద్ద మహిమపరచుము. కాబట్టి లోకము పుట్టకమునుపు నీ యద్ద నాకు ఏ మహిమ ఉండినో
లోకం పట్టుకొని పోయి యేసుప్రభు ఉన్నారంట. యేసుప్రభు చెప్తున్నారు ఈ విషయం, యేసుక్రీస్తు వారు సత్యవంతుడు, యేసుక్రీస్తు వారి యొక్క మాటలు సత్యమైనవి. యేసు వారు ఏం చెప్తున్నారంటే, తండ్రి నేను లోకం పుట్టుకు నీ యొద్ద ఉన్నానని చెప్పారు ఆయన. కాబట్టి లోకం పుట్టుకు ఆయన ఉన్నారని గ్రంథం చెప్తుంది. ఆయన చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు యేసులో లోకం పుట్టుకుని ఉన్నారంట. లోకం పుట్టు మునుపు ఏమై ఉన్నారు, లోకం పుట్టు మునుపు ఏమై ఉన్నారు ఆయన? యోహాను సువార్త 1:1. యోహాను సువార్త 1:1లో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? ఆది ఎందంటే జగత్తుకు పునాదులు వేయబడినప్పుడు. ఆది ఎందంటే జగత్తుకు పునాదులు వేయబడినప్పుడు ఆది అందు వాక్యం ఉండేను. వాక్యము ఎవరి దగ్గర ఉన్నది? దేవుని యొక్క ఉండేను. వాక్యము ఎవరై ఉన్నారంట? ఆయన దేవుడే. వాక్యము అంటే పదాలు కాదు. గ్రీకులో ఏమన్నాడంటే లోగోస్ అన్నాడు. లోగోస్ అంటే సృష్టికి మూల కారణమైన వాడు. ఇది పేరు ఆయనకి. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు అని, తిరిగి లేచిన తర్వాత క్రీస్తు అని పేరు పెట్టబడ్డాయి తప్ప, అభిషక్తుడని పెట్టబడ్డాయి తప్ప, ఆయన జగత్తు పునాది వేయబడకుండా ఆదిలో సృష్టిని చేసినప్పుడు ఆయన నామం ఏంటంటే వాక్యం అనే నామం పెట్టబడింది. చూడండి ప్రకటన గ్రంథం 19:13. ప్రకటన గ్రంథం 19:13 రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకునేను, మరియు దేవుని వాక్యము అను నామము ఏం పెట్టబడింది అంటండి? దేవుని వాక్యం అనే నామం పెట్టబడింది. లోగో సృష్టికి మూల కారణమైన వాడు అని అర్థం. అందువలన ప్రభు యేసుక్రీస్తు వారు జగత్తుకు ముందు ఎక్కడున్నారంటే తండ్రి అయిన దేవుని దగ్గరుండి దేవుడై ఉన్నారు. దేవుడై ఉన్నారంటే అర్థమేంటి? దేవుడు అంటే రాత్రి చెప్పాను నేను మీకు, దేవుడు అంటే గౌరవించబడేవాడు, ఆది అంత ఉన్నవాడు, శక్తిమంతుడు అని అర్థమిస్తుంది. అందువల్ల ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఆది అంతం లేని వారు. ఆయన అంటే ఆయన కూడా ప్రారంభం లేదు, ప్రారంభం లేని వారు, ముగింపు లేని వారు ఆయన. అందువల్ల ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, ఆయనకి వాక్యం అనే నామం పెట్టబడింది. వాక్యం అనే నామం పెట్టబడిన ఆయన ఎవరంటే దేవుడు. అంటే తండ్రి అయిన దేవుని దగ్గర మరో వాక్యం అనే నామం పెట్టబడిన దేవుడు ఉన్నారు. ఆయన ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు. అందువల్ల జగత్తు పునాది వేయబడక మునుపు ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు అని ప్రభు చెప్పారు. ప్రభు చెప్పేశారు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా అన్నారు ఆయన్ని, ప్రభు యేసుక్రీస్తు వారిని, తండ్రి అయిన దేవుడు కూడా నాయన నువ్వు నిత్యుడు అని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 1:10 చూడండి ఒకసారి. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 1:10. మరియు ప్రభు అంటే ఇక్కడ తజ్మా ప్రాబ్లం, తండ్రి అయిన దేవుడు కాదు ఇక్కడ మాట్లాడారు. ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాదులు వేసిదివి. అంటే భూమిని ఆకాశాన్ని సృష్టించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నువ్వు ఆది అందు భూమికి పునాదులు వేసింది, ఆకాశాలు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్ర వలె పాతగిలను, ఉత్తరీ వలె వాటిని మడిచివేదువు. అవి వస్త్ర వలె మార్చుకోను గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరాలు తరగవు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. తన కుమారుని గురించి అయితే ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఏకరీతిగా ఉన్నవాడు, నీ సంవత్సరాలు తరగవు. సంవత్సరాలు తరగని వాళ్ళు ఎవరు? మానవులు సంవత్సరాలు తరుగుతాయి, కానీ దైవత్వం కలిగిన వాళ్ళకి సంవత్సరాలు ఏముండవు, తరగవు. అందువల్ల దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎలాగూ ఆది అంతం లేనివాడే ఉన్నవాడు అనువాడై ఉన్నాడో, తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యమనే నామం పెట్టబడిన యేసు వారు కూడా, వాక్యమనే నామం పెట్టబడిన ఆయన కూడా ఏమై ఉన్నారంటే నిరంతరం, అంటే ఆయన ఆది లేని వారై ఉన్నారు, ఎల్లప్పుడూ ఉండేవారు, ప్రారంభం లేని వాళ్ళు అన్నమాట.
ప్రారంభం లేని వారు. అదే ఎబ్రీయుల రాష్ట్ర పత్రికలో 7వ అధ్యాయం మెల్కీషెదెక్ గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి గురించిన ప్రస్తావన వచ్చింది. 7వ అధ్యాయం 1-3 వరకు ఎబ్రీయుల రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 1-3 వరకు రాజును సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహాంను ఎవడు కలుసుకుని అతను ఆస్వాదించను, ఎవనికి అబ్రహాం అన్నింటిలో పదవ పంపించను, ఆ సాలేం రాజును మహోన్నతులకు దేవుని యాజకుడు అయిన మెల్కీషెదెక్ నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదటికి నీతికి రాజనియు, తర్వాత సమాధానం రాజని అర్థం ఇచ్చినట్టు సాలేం రాజని అర్థం. అతడు ఎవరు? మెల్కీషెదెక్ తల్లి లేని వాడును వంశావళి లేని వాడు జీవిత కాలానికి అన్నాడంటే, కింద అన్నాడు మూడు భాషలో దినాలు లేనివాడు అన్నాడు. జీవిత దినాలకి ఆది అయినను జీవానికి అంతమైన లేనివాడు అయిన దేవుని కుమారుని పోలి అన్నాడు. అంటే మెల్కీషెదెక్ ఆది అంతం లేదు, యేసు వారు కూడా యేసుక్రీస్తు వారు కూడా ఏమి లేదు, ఆది అంతం లేదు, అందువలన దేవుడు అని తెలియజేయబడింది. అందువల్ల యేసుక్రీస్తు వారు జగత్ పునాది వేయకుంటే దేవుడే, అంటే తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యం అనే నామం పెట్టబడిన వాడే దేవుడుగా ఉన్నారు, కాని ఆయన కుమారుడుగా లేరు. అర్థమైంది? కుమారుడుగా లేరు. ఆయన జగత్తుకు ముందు కుమారుడే లేదు, జగత్తుకు ముందు ఏప్రో సృష్టించబడినోడు కానే కాదు, అసలు దినాలు లేనివాడు, ఆది అంతం లేనివాడు. ఆయన తండ్రి అయిన దేవుడికి ఎలా ఆది లేదో, యేసువారికి కూడా ఆది అంతం లేదు. అలాంటి ఆది అంతం లేని దేవునితో సమానుడైన స్వభావంలో నిత్యత్వంలో సమానుడైంది, అంటే అధికారంలో కాకుండా స్వభావంలో నిత్యత్వంలో సమానమైన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. దానికి సంబంధించి ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఇలా మాట్లాడబడింది. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి ఇలా రాయబడింది. చూడండి ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగినండి. ఏ క్రీస్తు మనసు ఎందుకు కలిగి ఉండాలి? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. గాని దేవునితో సమానుడు అనమాట, స్వభావంలో దేవునితో సమానుడు, నిత్యత్వంలో సమానుడు అయినట్టు వాడు. కానీ అధికారం మాత్రం తండ్రి అయిన దేవుందే, ఎందుకంటే దేవుడే పంపిస్తే వచ్చాడు ఆయన, దేవుడు నిర్ణయిస్తే నిర్ణయించబడ్డాడు ఆయన. అందువలన ప్రభునేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడకునిపే దేవుని దగ్గర వాక్యం అనే నామం పెట్టబడిన వారే సృష్టిని చేసినారు ఆయన. అందువల్ల ఆయనకి ఆది అంతం లేదు. ఆది అంతం లేదంటే సృజించబడినవాడు కాదు, సృజించబడినవాడికి ఆది ఉంటది, సృజించబడినవాడికి ఆది ఉంటది, గుర్తుపెట్టుకోండి. సృజించబడినవాడికి ఏముంటది? ఆది ఉంటది. దేవుడు చెప్పాడు నమ్మొద్దా, యేసులో చెప్పాడు నమ్మొద్దా, పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు నమ్మొద్దా, ఆది అంతం లేదని దేవుడు నాయన నీకు నీ సంవత్సరాలు తరగవు అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే మెల్కీషెదెక్ లాగా ఆది వంశాలు అంటే ఆ జీవిత దినాలకి అంతం ఆది అయినను అంతమైన లేనంటే వాడు అన్నాడు. దేవుడు చెప్తున్నప్పుడు నమ్మొద్దా, ఏసులో చెప్తున్నప్పుడు నమ్మొద్దా, పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు నమ్మకపోతే ఇంకంత దౌర్భాగ్యమైన స్థితి ఏముండదు. అందువల్ల ప్రభునేశ్వరీస్ వారు జగత్తు పునాది వేయబడకొనుపు ఆయన కూడా దేవుడిలాగా ఆది అంతం లేనివారైంది, దేవుని అధికారంలో ఉన్నవారై, దేవుని చేత నిర్ణయించబడిన వారై ఉన్నారు. అందువల్ల యేసు వారు యేసు క్రీస్తు అనే పేరులు భూమి మీదకి వచ్చి పెట్టబడ్డాయి, కానీ జగత్తు పునాది వేయబడకొనుపు ఆయన పేరు అనేది తెలియజేయబడలేదు. కానీ ఆదిలో వాక్యము అే నామం పెట్టబడింది అన్నను వాక్యమైన దేవుడు అన్నాడు అనమాట. వాక్యమైన దేవుడు అంటే దేవుని దగ్గర దేవుడు ఉన్నాడని చెప్పాడు అనమాట. ఆది అంతం లేని ఆయన మరొక ఆయన దగ్గర, ఆది అంతం లేని ఆయన దగ్గర మరొక ఆయన, ఆది అంతం లేని వాడు ఉన్నాడు, ఆయనకి వాక్యం అనే నామం పెట్టబడింది. కాబట్టి ఇంకెక్కడున్నాడు, ఎక్కడ సూచించాడు ఆయన? ఆ ఆది అంతం లేనంటూ వాడు మానవ జాతికి నిర్ణయించబడ్డాడు. అర్థమైందండి? అంటే మానవ దేహాన్ని ధరించుకురావడానికి జగత్తు ముందు నిర్ణయించబడిన కారణాన దేవుడు ఏం చేశాడంటే, ఎక్కడ ఎవరిలో జన్మింపజేయాలని దేవుడు ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. ప్లాన్ చేసుకుంటూ వచ్చినప్పుడు జరిగిన విషయాలు మనం ఆలోచన చేస్తాం. అప్పుడు ఆది అంతం లేని ఆయన్ని, ఆది అంతం లేని సర్వాధికారైనటువంటి వాడు ఎవరి సంతానం వచ్చి భూమి మీద దించాలని నిర్ణయం చేశాడో అది అర్థమైతే యేసు ఎప్పుడు దేవుని కుమారుడయ్యాడో అర్థమైపోద్ది సింపుల్ గా. అందువల్ల సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం.
ఆ ఆద్యాంతం లేనటువంటి వాడిని భూమి మీద స్త్రీ సంతానంలో జన్మింపజేయాలని పరలోకమంది దేవుడు నిర్ణయించాడు. జగత్తు ముందే మానవ యొక్క మానవాళి పాపక్షమాపు నిమిత్తం శరీరాన్ని ధరింప చేయాలి కాబట్టి, శరీరాన్ని శరీరంలో రావాలి కాబట్టి పరలోకమంది దేవుడు ఏం చేశాడంటే ముందుగా నిర్ణయం చేశాడు యేసుక్రీస్తు వారిని. అది మనకు మొదటి పేదలు 1:18 తెలియజేయబడి నిర్ణయించబడ్డారనే సంగతి. ఆ నిర్ణయించబడిన ఆయన ఎవరు సంతానంలో రావాలో చెప్పుకొచ్చారు. ఆది కాండం 3:15. అందువల్ల అదే అంతం లేని ఆయన వాక్యమనే దేవుడైన వాడు ప్రభు యేసుక్రీస్తు, అంటే ఆయన వాక్యమైన దేవుడైన వాడు ఎవరు సంతానంలోంచి ఎవరు సంతానంలోంచి రావాలో పరలోకమైన దేవుడు ప్రవచించుకుంటూ వచ్చాడు ప్రవక్తల ద్వారా. చూడండి ఒకసారి ఆది కాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలగజేస్తాను అన్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు వారిని ఎక్కడ జన్మింపజేయాలనుకున్నాడు ఆయన? స్త్రీ సంతానంలో జన్మించాలనుకున్నాడు. అందువల్ల ఆది అంతం లేని వాడిని భూమి మీద స్త్రీ సంతానంలో జన్మింపు చేయాలని పరమాత్మ దేవుడు నిర్ణయం చేశాడు. ఇదేం తోటలో ఆదామవులు పాపం చేసినప్పుడు ఏ స్త్రీ ద్వారా సాతాను పాపం చేయించాడో అదే స్త్రీ సంతానంలోంచి జన్మింపజేయాలని ప్రభు యేసుక్రీస్తు వారిని నిర్ణయించాడు దేవుడు. అందువల్ల ఏ స్త్రీ ద్వారా అయితే సాతాను పాపం చేయించాడో అదే స్త్రీ సంతానం ద్వారా మానవుని రక్షించడానికి ఆ స్త్రీ సంతానానికి వాగ్దానం చేశాడు ఆయన. అందువల్ల ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కడ రావాలి? ఏ స్త్రీ సంతానంలో రావాలి. ఏ స్త్రీ తర్వాత సంగతి, మొత్తం మీద ఎవరి నుంచి రావాలి? స్త్రీలో నుంచి రావాలి అని వాగ్దానం చేసేసాడు పరమాత్మ దేవుడు. అలా వాగ్దానం చేసి ఏం చేశాడంటే ఒక ఆది కాండం 22:18 మరియు నువ్వు నా మాట విన్నందున భూలోకంలోని జనములని నీ సంతానం వల్ల ఆశ్రయించబడని నాతోడని ప్రమాణం చేశాడని చెప్పేశాడు. 75 బిడ్డల కోసం ఎదుగుతున్న అబ్రహాముని దేవుడు పిలిచి నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఎంత సంతానమో తెలుసా? ఇసుకను ఎక్కగలదువా? లెక్కట్లేవు. అలాంటి మనుషులు అలాంత జనాన్ని ఇస్తాను నీకు. ఆకాశం నక్షత్రాలు లెక్కగలదువా? నేను అంత జనాన్ని నేను నీ సంతతిలోంచి విస్తరింపజేస్తాను. ఆయన సర్దే లేదు కదా, అసలు బిడ్డలే లేరు కదా అని అంటే పరలోకమంది దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ సంతానము ద్వారా భూలోక రాజ్యాల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. అందువల్ల ఆది అంతం లేని ఆయన్ని పరలోకమంది దేవుడు, ఆది అంతం లేని సర్వాధికారైన ఆయన, ఆది అంతం లేని మరొక ఆయన ప్రభు యేసుక్రీస్తు వారిని అబ్రహాం యొక్క సంతానంలో, అంటే భక్తి కలిగిన కుటుంబంలో జన్మింప చేయాలని పరమాత్మ దేవుడు నిర్ణయించాడు, ప్రవచింపజేశాడు. దాన్ని 12:5 కానీ 22:18 కానీ ప్రవచింపజేశాడు అనమాట. ఈ ప్రవచించిన ప్రవచనం ప్రకారంగా యేసు వారు, అంటే ఆది అంతం లేని ఆయన వాక్యమైన దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేయబడేటప్పటికి ఇప్పుడు ఎవరు సంతానం అయిపోయాడు? ఆయన ఎవరి సంతానం అయిపోయాడు? యేసుక్రీస్తు వారు అబ్రహాం సంతానం. మత్తయి సువార్త 1 అధ్యాయం చూడండి ఒకసారి. అబ్రహాము కుమారుడైన కాబట్టి దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశవాళి. అబ్రహాం కుమారుడా? అబ్రహాం కుమారుడు ఎలాగయ్యాడు యేసుక్రీస్తు వారు? అబ్రహాం యొక్క గర్భంలోంచి ఏమని వచ్చాడా? కాదు, అబ్రహాంకి వాగ్దానం చేయబడిన పుత్రుడిన. అబ్రహాంకి వాగ్దానం చేయబడిన పుత్రుడు అంటే ఆత్మ సంబంధంగా ఆయన్ని వాగ్దానం చేశాడు ఆయన్ని. అందువల్ల యేసువారు రావాలంటే ముందుగా యేసుక్రీస్తు వారు రావాలంటే ముందు ఎవరు పుట్టాలి? ఇస్సాకు పుట్టాలి. ఇస్సాకు పుట్టకపోతే ఏసుప్రభు వచ్చే అవకాశం లేదు అని చెప్పేశాడు. అందువల్ల ఇస్సాకులో నుంచి యాకోబులో నుంచి 12 మందిలో యోధా సంతతిలో నుంచి ఆవీదు,
ఇలాగన దేవుడు ఏం చేశాడంటే ఎవరెవరు సంతతిలో రావాలో వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఇప్పుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు కాబట్టి, అంటే అబ్రహాంతో నిబంధన చేశాడు కాబట్టి నిబంధన కుమారుడు అనమాట. అందుకని పరిశుద్ధాత్ముడు ఏమన్నారంటే గల్తీయులు రాసిన పత్రిక 3:16 పరిశుద్ధాత్ముడు ఇలా తెలియజేశారు అపోస్తల ద్వారా, అబ్రహాంకి వాగ్దానం చేయబడ్డాడు, ఆది అంతం లేనివాడు అబ్రహాంకు వాగ్దానం చేయబడ్డాడు, స్త్రీకి వాగ్దానం చేయబడ్డాడు. అలవాళ్ళు ప్రభువు యేసుక్రీస్తు వారి గురించిన వాస్తవాలు ఇవి. అబ్రహాంకి వాగ్దానం చేయబడ్డాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారిని ఇలా మాట్లాడబడ్డారు, ఇలా మాట్లాడారు ఆయన్ని, అబ్రహాంకును అతని సంతానానికి వాగ్దానాలు చేయబడ్డాయంటే ముందుగా ముందుగా ఏం చేయబడ్డా, మాట ఇవ్వబడింది అనమాట. వాగ్దానం అంటే ఏంటండి? మాటే కదా వాగ్దానం. చూడండి, ఆయన అనేకులు కూర్చి అన్నట్టు నీ సంతానము అన్నాడంట, నీ సంతానము అన్నాడంట, అనేకులు కూర్చి అన్నట్టు కాకుండా నీ సంతానం అనేటప్పటికి, నీ సంతానం అనేటప్పటికి అబ్రహాం సంతానము యేసుక్రీస్తు వారని చెప్పారు అక్కడ. చూడండి అక్కడ నీ సంతానము, నీ సంతానం కూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పగా ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అని ఏకవచనం. ఆ సంతానం ఎవరంటండి? యేసుక్రీస్తు వారంట. ఆది అంతము లేని తండ్రి అయిన దేవుడు, ఆయన దగ్గర ఆది అంతము లేని వాక్యమే అనే పేరు పెట్టబడిన ఆయనని ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అందువలన అబ్రహాంతో నిబంధన చేసిన కారణాన అబ్రహాము కుమారుడయ్యాడు యేసుక్రీస్తు వారు, అది అవుతుందండి. అంతేగాని అబ్రహాం కుమారుడు దేవుని కుమారుడు కాదు, లేకపోతే దేవుని కుమారుడు అబ్రహాం, క్షమించండి, అబ్రహాం కుమారుడు దేవుని కుమారుడు కాదు, దేవుని కుమారుడు అబ్రహాం కుమారుడు కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అబ్రహాముడి కుమారుడే దేవుని కుమారుడు అవుతాడు తప్ప అబ్రహాం కుమారుడు, అదే దేవుని కుమారుడు అబ్రహాం కుమారుడు కాదు. నేను రివర్స్ చేసి మాట్లాడాను. అందువల్ల యేసుక్రీస్తు వారు ఆది అంతము లేని వారు, ఆయన స్త్రీకి వాగ్దానం చేయబడ్డారు, అబ్రహాంకి వాగ్దానం చేయబడిన కారణాన అబ్రహాం కుమారుడు అయ్యారు ఆయన. అందువల్ల అబ్రహాంకి ఎలా కుమారుడు అయ్యారు? శరీర సంబంధంగా అయ్యారా లేకపోతే వాగ్దానం బట్టి అయ్యారా? వాగ్దానం బట్టి, అంటే వాగ్దానం బట్టి అయ్యారు. వాగ్దానం బట్టి కుమారుడు అన్నాడు, అర్థమైందండి. అందులో కుమారుడు అంటే అర్థమేంటి? ఓ కన్న వాళ్ళే కుమారులు కాబట్టి, కన్న వాళ్ళ కుమారులు కాబట్టి ఏసుకోవడం దేవుడు కన్నాడని చెప్పేసుకున్నారు అంతే. అంతేగాని నిబంధన బట్టి కుమారుడు అన్నాడనే సంగతి మనుషులకు అర్థం కాని వారే ఏం చేశారంటే, కొత్త నిబంధనలో యేసు దేవుని కుమారుడు అయిన తర్వాత రాశారు కాబట్టి కుమారుడు ఉంది కాబట్టి ఆయన ముందే కుమారుడు అని దేవుడు కన్నాడు అనే భావంలోకి వచ్చేసారు. అబ్రహాం కుమారుడు, ఆది అంతం లేని వాడు దేవునికి, దేవుడు ఏం చేశాడంటే ఆది అంతం లేని వాక్యమైన నామం పెట్టబడిన ఆయన్ని అబ్రహాంకి వాగ్దానం చేశాడు. నాయన నీకు కుమారుడు, నీ కుమారుడు ద్వారా నేను లోకాన్ని ఆశ్రదిస్తానని చెప్పేశాడు. కాబట్టి అబ్రహాంకి, అబ్రహాంలోంచి యేసుక్రీస్తు రావాలంటే ఇస్సాకు రావాలి. అందులో దేవుడు 100 ఇస్సాకునిచ్చి తర్వాత యాకోబు తర్వాత ఇస్రాయేల్ 12 మందిలో యోదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకుని యోదా గోత్రంలో నుంచి వచ్చిన దేవుని హృదయానుసరులైన ఒక భక్తిపరుని ప్రభు యేసుక్రీస్తు అని వాగ్దానం చేశాడు. ఆయన మనకు తెలుసు దావీదు, 2 సమూయేలు 7:12. ఈ వాస్తవాలు తెలియక ఎంతో మంది కొట్టుమిట్లాడుతున్నారు, మీకు తెలుసో లేదో. ఈ వాస్తవాలు తెలియక మనుషులు లోకంలో అదా ఇదా అని తలపోడుతో సత్తున్నారు, చాలా మంది చచ్చిపోతున్నారు, అదే డిస్కషన్తో చచ్చిపోతున్నారు. మనకి పరమానంద దేవుడు ఏం చేశాడంటే కనికరించి వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించేటట్టుగా అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి, అది మీ ఇష్టం. అది ఒకసారి చూడండి, దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దావీదు దేవుని హృదయానుసారులే మనుషుడు, భక్తి కలిగిన వాడు ఆయన. భక్తి కలిగిన వాటిని దేవుడు ఏం చేశాడంటే గొర్రెలు కాసుకున్న వాడిని రాజరికాన్ని ఇప్పించి, రాజరికం ఇచ్చిన తర్వాత రాజరికంలో ఉన్న ఆయనకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ దినములు సంపూర్తులైనప్పుడు నీవు నీ పితలతో కూడా నిద్రించిన తర్వాత
నీ గర్భవాసంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యాన్ని స్థిరం చేస్తానన్నాడు. అంతే నీ సంతానం అన్నాడు, ఇక్కడ కూడా నీ సంతానం అన్నాడు. అదేంటండి, నీ సంతానం అని దావీదుతో మాట్లాడాడు, నీ సంతానం అని అబ్రహాంతో మాట్లాడాడు. నీ సంతానము అనే మాటలు మాట్లాడినప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని అబ్రహాం సంతానంగా ఇచ్చాడు, రెండవది దావీదుకు సంతానంగా ఇచ్చాడు. అంటే దేని బట్టి? వాగ్దానాన్ని బట్టే కదా. అంటే వాగ్దాన పుత్రుడు అన్నమాట, యేసుక్రీస్తు వారు వాగ్దాన పుత్రుడు, అబ్రహాం కుమారుడు అయ్యాడు, ఇప్పుడు ఎవరు కుమారుడు అవుతున్నాడు? దావీదు కుమారుడు అవుతున్నాడు. అంటే దావీదు సంతతిలోంచి రావాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి. అందువలన కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఇప్పుడు ప్రవచనం అన్నమాట ఇది. ప్రవచనం ముందుకి వెనక కాదు, ఆ ప్రవచనంలో ముందుకు చెప్తున్నాడు. ప్రవచనాలు ఎప్పుడు ముందుకే, ఎప్పుడో వస్తాడని చెప్పింది ముందుకే. ఎప్పుడో వస్తాడంటే జగత్తులో వచ్చాడని కాదు, జగత్ ముందు వచ్చాడని కాదు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాస్తారని జగత్తు ఆ ప్రవచనాల్లో తెలియజేయబడింది. అందువల్ల కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో 6వ వచనంలో నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆశీనుడిగా చేసి ఉన్నాను. చేశాడా? ఇంకా చేయలేదు, చేయబోతాడు భవిష్యత్తులో. కట్ట నేను వివరించదు, యెహోవా నాకు ఇలా సెలవిచ్చాను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పి. అంటే నాయనా దావీదా, నీకు కుమారుని ఇస్తాను, ఆ కుమారుడు నా కుమారుడుగా చేసుకుంటాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆది అంతం లేని వారై, ఆది అంతం లేని వారైంది. అబ్రహాముకు వాగ్దానం చేయబడ్డారు, దావీదుకు వాగ్దానం చేయబడి ఏం చెప్పారంటే, దావీదు ఏం చెప్పాడంటే దేవుడు నీ కుమారుడిని నా కుమారుడుగా చేసుకుంటాను అన్నాడు. అదే 7:12 అన్నమాట, మనం చదవాలా సంపూర్ణంగా. అందువల్ల నీ కుమారుడిని నా కుమారుడుగా చేసుకుంటాను, అంతేగాని నా కుమారుడిని నీ కుమారుడు ఇస్తానల్లా. మీకు అర్థమవుతుందా? నా కుమారుడిని నీ సంతానంలో నేను పుట్టిస్తానన్నాడులా. నీ సంతానంలో ఉన్న నీ కుమారుడిని, పుట్టించే కుమారుడిని నా కుమారుడుగా చేసుకుంటానన్నాడు. అందుకని నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని అన్నాడు. నేడు అనే మాట భూమి మీదకి వర్తిస్తా తప్ప నిత్యత్వంలోకి వర్తించదు, గుర్తుపెట్టుకోండి. నేడు అంటే టైం అనేది ఈ లోకంలోనే తప్ప నిత్యత్వంలో ఉండదు, పరలోకంలో టైం ఉండదు. అందువల్ల నేడు అనేది భవిష్యత్తుకు సంబంధించి, ఒక రోజుని దావీదు సంతానంలోకి వచ్చిన ఆయన్ని ఏం చేస్తాడు, తన కుమారుడుగా చేసుకుంటాడు అన్నాడు అనమాట. అది కూడా నిబంధన బట్టే. దావీదుకి అబ్రహాంకి నిబంధన అయినప్పుడు, దావీదుకి నిబంధన అయినప్పుడు దేవుడు కూడా నిబంధనే. అందువల్ల నిబంధన బట్టి దేవుడు యేసుక్రీస్తు వారిని కుమారుడుగా చేసుకున్నారు తప్ప ఆయన జగత్తుకు ముందు దేవునికి కుమారుడు కాదనమాట. అందులో నీవు నా కుమారుడు, నేను నేను కన్నానని చెప్పేసి. అందువల్ల యేసుక్రీస్తు వారు దావీదు సంతానంలో వాగ్దానం చేయబడ్డారే, చేయబడిన వారే అన్నారు. అందువల్ల లోకాసువార్తలో ఇలాగ తెలియజేయబడింది. 1:32 లోకాసువార్తలో కన్య అక్క జన్మించినప్పుడు, కన్యకి జన్మించిన కన్యకి గర్భవతి అయి వాగ్దానం చేయబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు ఎలా తెలియజేయబడ్డాయి? లోకాసువార్త 1వ అధ్యాయము, ఇదిగో నీవు గర్భం ధరించి ఒక కుమారుడు కని. ఇప్పుడు యేసయ్య పేరు ఎప్పుడుది? జగత్తు ముందుదా? భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాతే. అమ్మా నువ్వు కుమారుడు కంటావు, ఆయనకి ఏమని పేరు అర్థం? యేసని పేరు అర్థం. ఎందుకని? ఆయనకి యేసయ్య 7:14 ముందుగా చెప్పబడింది, కానీ గర్భవతి కుమారుడు కూడా అతనికి ఇమ్మానుయేలు పేరు అని. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అన్నాడు అని అర్థం, యేసు అనగా రక్షకుడు అని అర్థం. తోడు అనడం అన్న రక్షకుడు అన్న ఒకటే. అందువల్ల యేసు అని పేరు పెట్టబడతావు. ఎవరు? మరియమ్మకు పుట్టిన ఆయన యేసు వారు గొప్పవాడై, ఎవరు కుమారుడు అనబడతాడంటండి? సర్వోన్నతుడు అంటే తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడు అనబడతాడు. అమ్మ నువ్వు కన్య కుమారుడు, గొప్పవాడు అవుతాడు. ఏ అంతకుముందు గొప్పవాడు కదా? గొప్పవాడే, కానీ తన ఏం చేశాడంటే కని గర్భవతిలోకి వచ్చినప్పటికి దేవుడితో సమానుడైన వాడు ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్న కాదన్నా ఆయన. మళ్ళా మన స్థితి
ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతుంది. అందులో ఏం చెప్పాడంటే ఇక్కడ ఏం తెలియజేశాడంటే అమ్మవ కుమారుని కనబడుతున్నావు. అతడు గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఇది దేని బట్టి? నిబంధన బట్టి అనమాట. దావీదు చేతితో నిబంధన బట్టి ప్రభు యేసుక్రీస్తు వారు గొప్పవాడే మీ కుమారుడు అనబడతాడు అన్నాడు అనమాట. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులు యువకం లేను, ఆయన రాజ్యం అంతం లేనిదే. కాబట్టి దావీదు సంతతిలో వచ్చి రావాలి యేసుక్రీస్తు వారు. అందువల్ల ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఇస్తాడు అన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి తండ్రి ఎవరు? దావీదు అంట. ఎలాగా? నిబంధన బట్టి. డైరెక్ట్ గా కన్నాడా పోనీ? డైరెక్ట్ గా దావీదు భార్య కనేసినోడా? కాదు, నిబంధన బట్టి కుమారుడు అనమాట. నిబంధన బట్టి కుమారుడు అయ్యాడు దావీదుకి. అలాగే నీవు సర్వోన్నతను కుమారుడు అనబడేది కూడా నిబంధన బట్టి జరిగే కార్యక్రమం. అబ్రాహాముకి ఎలా నిబంధన బట్టి కుమారుడో, అలాగే దావీదు కూడా అలా ఎలా నిబంధన బట్టి కుమారుడో, యేసు క్రీస్తు అలాగే తండ్రి అయిన దేవుడు కూడా నిబంధన బట్టి కుమారుడు కుమారుడు అన్న. అందువల్ల నువ్వు సర్వోన్నతుడు కుమారుడు అనబడతావు అని చెప్పేసి, సర్వోన్నతుడు కుమారుడు అనబడతావు అని చెప్పినప్పుడు ఇలా తెలియజేయబడింది అపొస్తలుల గారు 22వ అధ్యాయంలో 22వ వచనం క్షమించండి, అపొస్తలుల గారు 22వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేల్ వారలారా, ఈ మాటలనండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలని మహత్కారాలని సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాడిగా కనబరచును. ఇది మీరేరు. దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి అప్పగింప నీళ్ళను మీరు దుష్టుల చేత చిలివేయించి చంపితురే. మరణం ఆయన బంధించిన అసాధ్యం కనుక దేవుడు మరణ వేదను తొలగించి ఆయన లేపాడు. ఎవరిని? యేసువారిని. యేసుక్రీస్తు వారిని లేపి ఏం చేశారు? 2:36 చూడండి. యేసుక్రీస్తు వారిని లేపి ఏం చేశారంటే తన కుడి పాశాన కూర్చొని పెట్టుకున్నారు ఆయన. అర్థమైందండి. యేసుక్రీస్తు వారు లేచి ఎక్కడ ఎక్కడ ఉన్నారు? ఆయన తన కుడి పాశాన కూర్చొని పెట్టుకున్నారు. చూడండి అక్కడ 36వ వచనం అపొస్తలుల కార్యం. మీరు సిలివేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇస్రాయేల్ వంశం అంత రూఢిగా తెలుసుకోవాలని చెప్పేశాడు. మీరు సిలివేశారే యేసుని, ఆయన దేవుడు ఏం చేశాడంటే ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. అంటే రాజుగా అభిషక్తుడిగా నియమించాడు అన్నాడు. ఏ ఎందుకు నియమించాడు? ఆయన గురించి ప్రవచనం ఉంది. ప్రవచనం ప్రకారంగా తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడంటే ఆయన్ని రాజుగా నియమించాడు అన్నమాట. అది రాజుగా నియమించబడిన తర్వాత అది అపొస్తలుల గారి 13వ అధ్యాయంలో ఆ సంగతులు రాయబడ్డాయి. ఒకసారి అపొస్తలుల గారి 13వ అధ్యాయం తీయండి. అపొస్తలుల గారి 13వ అధ్యాయంలో అపొస్తలుల గారి 13వ అధ్యాయము 26 నుంచి 33వ వచనం వరకు చూడండి ఒకసారి. ఆ 37వ వచనం వరకు కూడా చూడండి ఒకసారి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వాళ్ళారా, ఈ రక్షణ వాక్యం మీ అద్దకు పంపబడింది. ఈనాడు కూడా మనకు పంపడినట్టే కదా. ఆనాడు పంపండి ఆ రక్షణ వాక్యం మనకు కూడా పంపబడింది. చూడండి, ఇస్లాం లో కాపుడు ఉండేవారును, వారి అధికారులు ఆయననైనను ప్రతి విశ్రాంతి దినం సొంతపడుతున్న ప్రవక్తలు వచ్చిన గ్రహింపలేదు గ్రహింపగా అన్నాడు. ఇర్స్లేం లో యేసుక్రీస్తు వారు తిరిగిన మనుషులు పట్టించుకోలేదు ఆయన్ని. చంపేయలేని చూశారు తప్ప ఆయన్ని అబ్రహాం సంతానంలో, అంటే ఆయన రాజ్యం వెళ్ళబోతున్నాడు, రాజ్యం చేయబోతానికి వచ్చాడు అనే సంగతి గ్రహించలేకపోయారు. కాబట్టి ప్రవక్తలు వచ్చిన గ్రహింపు ఆయన శిక్షించుడు విధించిన చేత ఆ వచనాలు నెరవేర్చారన్నాడు. ఆయన మరణంకు తగిన హేతువేది కనబడిపోయినను. ఆయన చంపించే వాళ్ళని వారు పిలాతులు వేడుకోండి, వారు ఆయన్ను గూర్చి వ్రాయబడిన వాడిని నెరవేర్చిన తర్వాత ఆయన మ్రాడు మీద దింపి సమాధులు పెట్టి, అయితే దేవుడు మృతుల్లో ఆయన లేపను. ఎవరిని? యేసు వారిని. ఆయన గల్లిన యెరూషలేము తనతో కూడా వచ్చిన వారికి అనేక దినాలు కనబడేను. వారు ఇప్పుడు ప్రజలందరూ సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి, గుర్తుపెట్టుకోండి అక్కడ, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును
మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమను మీకు సువార్త ప్రకటిస్తున్నాం. అలాగే నీవు నా కుమారుడు, నేను నిన్ను అన్నాడు. పితరులకు చేసిన వాగ్దానం ఏది? దావీదా, అబ్రహామ, నీకు సంతానం ఇవ్వబోతున్నాను, నీ సంతానాన్ని నీ సంతానాన్ని నా సంతానంగా చేసుకుంటాను అన్నాడు అన్నమాట. ఆది అంతం లేని ఆయన అబ్రహాంకు వాగ్దానం చేయబడ్డాడు. వాక్యమని దేవుడనే ఆయన అబ్రహాంకు వాగ్దానం చేయబడ్డాడు, అబ్రహాం కుమారుడయ్యాడు. దావీదుకు వాగ్దానం చేయబడ్డాడు, దావీదు సంతతిలో పుట్టి దావీదుకి కుమారుడయ్యాడు. తిరిగి లేచి దేవుని కుమారుడయ్యాడు. అబ్రహాం సంతతిలో జన్మించిన, అబ్రహాం సంతతిలోను దావీదు సంతతిలో జన్మించిన ఆయన ఎప్పుడైతే చనిపోయి సమాజ చేయబడి తిరిగి లేకపోయాడో ఏమయ్యాడంటే దేవునికి నిబంధన బట్టి కుమారుడైపోయాడు. దావీదుతో చేసిన నిబంధన బట్టి దేవుని కుమారుడైపోయాడు. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక, క్షమించి, రోమ పత్రిక 1 అధ్యాయము 1-2 వచనాలు చూడండి ఒకసారి. రోమిల రాష్ట్ర పత్రిక 1 అధ్యాయము రోమిల రాష్ట్ర పత్రిక 1 అధ్యాయం 1 వచనం యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా ఉండడం పిలవబడినవాడు, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన ఆయన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండడం పిలవబడిన వారందరూ శుభం అని చెప్పాయింది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనాలందు తన ప్రవక్తుల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగా, శరీరం బట్టి ఎవరి సంతానం? దావీదు సంతానంగా మృతుల్లో నుండి పునరుత్థానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. దావీదు సంతానంలో పుట్టాడంటే దావీదు కుమారుడయ్యాడు. దావీదు శరీరాన్ని బట్టి దావీదు సంతానంలో పుట్టాడు కాబట్టి దావీదు కుమారుడయ్యాడు. అర్థమైందండి? కనీసంగా దావీదు సంతానంలో మనిషి, దావీదు సంతానంలో కాబట్టి దావీదు కుమారుడు, దావీదు ఆయన సంతానంలో పుట్టడం దావీదు కుమారుడైపోయాడు. అందువల్ల దావీదు కుమారుడైనటువంటి వాడు చనిపోయే సమాజ సేవడు తిరిగిలేపడిన తర్వాత, సజీవుడైన తర్వాత పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఏమయ్యాడు? దేవుని కుమారుడయ్యాడు. కుమారుడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? కుమారుడు అంటే ఏంటి? నిబంధన బట్టి కుమారుడయ్యాడు. కుమారుడు అంటే వారసత్వాన్ని పొందేవాడు. వారసత్వాన్ని పొందడం అంటే ఏంటి? దేవుని పక్షంగా ఇస్రాయల్ అంటే దేవుని పక్షంగా దేవుని ప్రజలను ఏలుబడి చేసే రాజు అంతే. దేవుని పక్షంగా ఏలుబడి చేసేవాడు అన్నమాట దేవుని కుమారుడు అంటే. అందువలన శరీరం బట్టి దావీదు సంతానంగా మృతుల నుంచి దేవుని తిరిగి లేపడం బట్టి సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఏమన్నాడంటే దేవుడు, నాయనా నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను అన్నాడు. అంతే. అదేంటి అంటే నిబంధన బట్టి నేను నా కుమారుడు అని చెప్పేశాడు అనమాట. మరి అలాగైనప్పుడు చనిపోయే సమాజ సేవలు తిరిగి లేచిన తర్వాత కుమారుడైనప్పుడు మరి మత్తయి సువార్త యేసులో చనిపోకముందే నీవు నా ప్రియ కుమారుడు, నేడు నీవు నా ప్రియ కుమారుడు అని చెప్పి ఈయన మాట మీరు వినండి, ఈయనే నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుడు ఎందుకు అన్నాడు? అర్థమైనా? ఇప్పుడు చాలా మంది అడుగుతారా నోడు ప్రశ్న, ఇప్పుడు శిలువు మరణం తర్వాత నిబంధన బట్టి కుమారుడు అయ్యాని అన్నారు కదా, వాస్తవమే. ఎందుకంటే ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి, ప్రవచనాలు ఎవరు తప్పుపడడానికి అవకాశం లేదు. మరి ఆయన శిలువు మరణం వేయబడక మునిపే దేవుడు కుమారుడు అన్నాడు కదా అనంటే, నిబంధన ఎప్పుడైతే దావీదు చేశాడో అప్పుడే ఆయన కుమారుడు అయిపోయాడు ఆయనకి. ఎందుకండి? వాగ్దానాలు నెరవేరుస్తాడు దేవుడు. వాగ్దానాలను ఏం చేస్తాడు దేవుడు? నెరవేరుస్తాడు. అందువల్ల కుమారుడు అయిపోయాడు. కుమారుడు అయిపోవడం అంటే మీకు ఒకసారి ఒక ఉదాహరణకి వెళ్తున్నాను. యేసుక్రీస్తు వారు పిలాత్ ఏం చెప్పారు? నువ్వు రాజువా అని అడిగినప్పుడు 1833 నుంచి చదివితే యోహాను సువార్తలో నువ్వు రాజువా అని అడిగారు. యేసులో ఏమన్నారు అప్పుడు? రాజునే అన్నారు. నేను నువ్వు అన్నట్టే అన్నారు. అప్పుడు రాజుగా ప్రకటించుకున్నాడు ఆయన. సిలువు వేయబడిన తర్వాత రాజు అయ్యాడా? సిలువుకు ముందు రాజు అయ్యాడా? సిలువు వేయబడిన తర్వాత ఇస్రాయల్ మీద రాజు అయ్యాడు. ఈ అందరు ప్రజలందరూ ఆయన అంగీకరించేవారు అందరి మీద. మరి అంటే ఆయన ఏమన్నాడంటే ఆయన కూడా నిబంధన ఎరిగినోడు కాబట్టి నేను రాజునే అని చెప్పేశాడండి. మీకు ఒక దానికోసం అర్థం అవటానికి ప్రజల్లో ఇలా వంకర టెక్కర్గా అడిగే మనుషులు ఉంటారు. అందుకని నేను మళ్ళా ఆ సంగతులు వెనక్కి వెళ్తున్నాను. ఒకసారి మొదటి సమీల గ్రంథం 16 అధ్యాయంలోకి వెళ్తే
సౌలు ఏలుబడి చేస్తున్నారు లోక ఇస్రాయేల్ ప్రజల్ని. సౌలు అంటే మొట్టమొదటి రాజు, ఇస్రాయేల్ 12 గోత్రాలు ఏలుబడి చేస్తున్న రాజు సౌలు మొట్టమొదటి రాజు అయిన ఏర్పాటు చేస్తే ఆయన ఏం చేశాడంటే దేవుని మాటను తిరస్కరించాడు. ఆయన అమాలేకుల్ని సంపూర్ణంగా నాశనం చేయమంటే నాశనం చేయకుండా గొడ్లు గొడ్లు పట్టుకొచ్చి నేను సంపూర్ణంగా నెరవేర్చాను అన్నాడు. యుద్ధానికి సమయం అయిపోతుందని సమీర్ రాపోవడం చూసి రాజైన సౌలు ఏం చేశాడు, బలర్పించేశాడు. యాజకుడు చేయకూడదు, యాజకుడు చేయాల్సింది ఎవరు చేశారు, పాపమే కదా, పాపమే. దేవుడు చెప్పిన దాన్ని అమాలేకులు సమూల నాశనం చేసేమంటే గొడ్లు గొర్రెలు ఇచ్చాడు, పాపమా కదా, పాపమని దేవుడు చెప్పాడు. అర్థమైందని పాపమని దేవుడు చెప్పాడు. సోరు చెప్పాడు అంత పాపమని చెప్పేశాడు. పాపమని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే నువ్వు రాజు కింద వండుకోకుండా తొలగించేశానని చెప్పేశాడు. రాజు కింద వండకుండా తొలగించేశానని తర్వాత దేవుని దృష్టిలో సౌలు ఇస్రాయల్ మీద రాజుగా ఏలుబడి చేస్తున్నా, దేవుని దృష్టిలో మాత్రం రాజుగా తీసివేయబడినవాడు. దేవుని దృష్టిలో రాజుగా తీసివేయబడిన తర్వాత మరి ఆయన దృష్టిలో మరొక ఆయన రాజు అవ్వాలి కదా, అందువల్ల ఆయన దృష్టిలో మరొకడు రాజు అయిపోయాడు. మొదటి రాజుల కింద 16 అధ్యాయం అంతటా యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండకుండా ఇశ్రాయేల్ విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు, నాయనా ఎందుకు దుఃఖపడుతున్నావు, నేనే తీసేసాను నాతోనే దుఃఖం ఉండాల్సింది, నేనే తక్కువ పెట్టేశాను అతన్ని, ఎందుకు దుఃఖపడుతున్నావు, దుఃఖపడద్దు, దుఃఖపడకుండా నువ్వేం చేస్తావంటే నేను చెప్పించేయి, నీ కొమ్మును తైలంతో నింపుకుని బెత్లెహేముడైన యెష్షే అద్దకు నేను పంపుతున్నాను. అతను నేను ఏం చేస్తున్నాడు, అతను కుమారులో ఒకని రాజుగా నియమించుదును చెప్పేశాడు. అంటే నిర్ణయం చేసుకున్నాడు, దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. అభిషేకం చేయడానికి వెళ్తున్నప్పుడు నిర్ణయం దేవుడు నిర్ణయం చేసుకుని సమీరుకు చెప్తున్నాడు. చెప్తుంటే ఆయన వెళ్ళాడు. ఒకసారి చూద్దాం, ఒకసారి ఈయన ఏం చేస్తున్నాడంటే పెద్ద కుమారులు అంటే ఎత్తుగా ఉన్న మనుషులందరినీ సౌలు ఎలా ఉంటాడో అలాంటి వాళ్ళందరినీ అభిషేకించేయడానికి చేయట్టేస్తున్నాడు. కంగారు మనుషులు అందరూ అంతే కదండి, మనుషులు ఏం చూస్తారండి, పైరూపం చూస్తారు, సంబంధానికి వెళ్తారు, ఆడవాళ్ళు ఇంటి చుట్టూ తిరిగి వస్తారు. ఎందుకో తెలుసా, బాత్రూమ్ ఎలాగుంది, కిచెన్ ఎలాగుంది అని తిరిగి వస్తూ ఉంటారు. ఏం చూస్తారు, సంబంధానికి వెళ్ళి ఇల్లు చూస్తారు. పర్లేదు, మా అమ్మాయి సుఖపడుతుంది, ఏది ఇల్లా, ఇల్లు సుఖపెడుతుందా, ఇల్లు నివాసం ఉండడానికి తప్ప సుఖపడడానికి కాదు, నివాసం ఉండడానికి కలిసిపోయి శ్రమ తీసుకోవడానికి తప్ప ఆత్మ సంబంధంగా శాంతి సమాధానాలతో ఉండడానికి అది పనికి రాదు, అది పనికిరాలేదు. కానీ మనుషులు ఏం చేస్తారండి, అయ్యే చూస్తూ ఉంటారు, మనుషులు పైరూపం చేస్తూ ఉంటారు, పైకి కిందకు చూసి మనిషి అబ్బే అన్నట్టుగా ఆలోచన చేస్తారనమాట. మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు ఏం చూస్తాడు, ఉదయం చూస్తూ ఉంటాడు. దేవుడికి మనకి తేడాది. సమూయేలు కూడా అలా చేశాడు తొందరపడి. అప్పుడు అన్నాడు, 7వ వచనం చూడండి ఒకసారి, అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టువాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టదు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టనని చెప్పి. ఓ నాయన ఈయన ఎవరిని కాదన్నాడు దేవుడు, ఎక్కడైనా ఉన్నాడా, ఇంకెవడైనా ఉన్నాడా అడిగిన 11వ వచనంలో చూడండి, నీ కుమారులందరూ ఎక్కడ ఉన్నారా అని యెష్షేను అడగతు, ఇంకనూ కడసరు వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిస్తున్నాడని చెప్పి. అందుకు సమీరును వాడిని పిలువనిపించుము, అతనికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెష్షేతో చెప్పగా అతను వాడిని పిలిపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రనవాడు, చక్కని నేత్రాలు గల వాడు, సూచనకు సుందరమైన వాడు అయినను. అతడు రాగానే చూడండి, ఇప్పుడు అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. అర్థమైందా మీకు, నేను కోరుకున్నవాడు ఇతడే అంటే దావీదు దేవుని దృష్టిలో దావీదు ఏమైపోయాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. అంటే సమూయేలుకు తెలియజేయటానికి ఏం చెప్పాడు ఆయన, నేను కోరుకున్నవాడు
ఇతడే అన్నాడు. అలాగున మత్తయి 3:3లో ఆయన బాప్తిసం పొందినప్పుడు ఈయనే నా ప్రియకుమారుడు అదైందని. ఎందుకంటే యోహాను గారికి తెలియజేయాలి. యోహాను గారికి తెలియజేయకపోతే అర్థమవదు. యోహాను గారు చెప్పలేడు ఈయన దావీదు సంతతిలో వచ్చిన దేవుని కుమారుడు అని చెప్పలేడు. దేవునికి దేవుని పక్షంగా ఏలుబడి చేయడానికి వచ్చానని చెప్పాలంటే ఆయనకు రుజువు అవ్వాల్సింది అవసరం. మత్తయి సువార్త 3:5కి రండి ఇప్పుడు. అందువలన రాజు అవ్వకముందే రాజుగా దేవుడు నిర్ణయించినప్పుడు ఇతడే అని ఎలాగో తెలియజేశాడో అలాగున ఇక్కడ వాస్తవాలు తెలియజేయడం జరిగింది. ఒకసారి చూడండి మత్తయి సువార్త 3:5. మత్తయి సువార్త 3:13 వచనం డైరెక్ట్ గా 16 వచ్చేయండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేల నుండి ఒడ్డును కూర్చును, ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పావురు వలె దిగి తన మీదకు వచ్చుటో చూచను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఈయనే నా ప్రియకుమారుడు, నా నిబంధన కుమారుడు ఈయనే, నేను కోరుకున్నవాడు ఈయనే. ఇస్రాయల్ అందరం అంటే మానవ జాతి మీద ఆయనకు విధేయులైనటువంటి వారి మీద లేలికగా నియమించబోయేవాడు, మానవులందరి మీద లేలిక నియమించేవాడు ఈయనే అని చెప్పాడు అనమాట. అది యోహాను సువార్తలో ఆ విషయం తెలియజేశాడు. యోహాను సువార్తలో బాప్తిసం ఇచ్చి యోహాను తెలియాలంటే దేవుడు ఆయనకి సిగ్నల్ ఇవ్వకుండా ఎలా అర్థమవుతుంది? యోహాను సువార్త 1:5, యోహాను సువార్త 1:5 32 వచనం. మరి యోహాను సాక్ష్యమిచ్చు ఆత్మ పావురు వలె ఆకాశం నుండి దిగువచ్చిన సూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను, నేను ఆయన ఎరగనైతిని గాని నేలలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగువచ్చుట నిలిచి చూతువో, ఆయనే పరిశుద్ధాత్మను బాప్తిస్తున్నాడని నాతో చెప్పాను, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యము ఇచ్చాను అని చెప్పేశాడు. ఇంకేం కావాలి ఆధారాలు? యోహాను గారు బాప్తిసం ఇస్తున్నాడు, నైనా కుమారుడు అంటే ఇస్రాయల్ రాజు ఎవరో నీకు తెలియాలంటే నీ ఎవరి మీద అయితే ఆత్మ దిగుతాడో ఆయన ఇస్రాయల్ రాజు అని చెప్పేశాడు. అందువల్ల ఈయనే దేవుని కుమారుడు అని చెప్పేశాడు. ఈయనే నిబంధన కుమారుడు అనమాట, ఈయనే దేవుని కుమారుడు అని వాళ్ళకి ప్రచారం చేశాడు అనమాట. పేతురు గారు కూడా ఇప్పుడు మత్తయి సువార్త 16:17 నీవు సజీవుడు వగనే దేవుని కుమారుడు అన్నాడు అనమాట. కుమారుడు అంటే దేవుని పక్షంగా ఏలుబడి చేసే రాజువు అని అనమాట. అందువల్ల దేవుని కుమారుడు అంటే మనం ఇప్పుడు ఏమని ఒప్పుకోవాలి? యేసుప్రభుని బాప్తిసంలో ఏమని ఒప్పుకోవాలి చూడండి ఒకసారి. అందువల్ల యేసు దేవుని కుమారుడు అంటే ఏంటో అర్థం అవ్వకుండా మనం బాప్తిసంలోకి వెళ్తే మనకి ఏమిటి, ఏమర్థమైనట్టు? తండ్రి దేవుడు ఎవరో, యేసుప్రభు ఎవరో, అసలు కుమారుడని ఒప్పుకోవడం అంటే ఏంటో అర్థం కాకపోతే ఏంటి పరిస్థితి? అందువల్ల సిలువు మరణం తర్వాత ఆయన కుమారుడుగా నియమించబడ్డా అంటే రాజుగా నియమించబడ్డా, ఆయన ముందుగానే వాగ్దానం చేయబడ్డారు కాబట్టి వాగ్దానం బట్టి కుమారుడు అని చెప్పేశాడు. చూద్దాం ఒకసారి రోమపత్రిక 10:10 7 వచనం. ఎవడు పరలోకానికి ఎక్కిపోవు అనగా అక్కడ రాకూడదు. 8 అదేమని చెప్తుంది? వాక్యం నీ అతని నోటి హృదయంలోనూ ఉంది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ఏమని ఒప్పుకోవాలి? ప్రభు అని నీ నోటికి ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లోనే ఆయన లేపినని నీ హృదయమని విశ్వసించిన రక్షించబడతావు అని చెప్పేశాడు. యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవడం అంటే ఏంటి? యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటే ఏమర్థమైందనంటే ఇస్రాయేల్ పరిపాలించే రాజు అని, నన్ను దేవుని పక్షంగా నన్ను ఏలుబడి చేసే నా రాజు అని అర్థమిచ్చేది దేవుని కుమారుడు అంటే అర్థమైందని. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు దావీదు కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు ఎందుకయ్యాడు?
జన్మించాడు. జన్మించిన వాడు కుమారుడు. కుమారుడు ఏమయ్యాడు? వారసుడయ్యాడు. ఏం వారసుడయ్యాడు? తన పక్షంగా రాజుగా ఏర్పాటు చేసేవాడు అయ్యాడు. దావీదు తర్వాత ఎవరు రాజు? అలాగే పరలోకమైన తండ్రి పక్షంగా ఏర్పాటు చేయడానికి రాజు అయ్యాడు. అందువల్ల బాప్తిస్మంలో మనం ఇలాగున చేయాల్సిన అవసరం ఉంది. కుమారుడు అని అంగీకరించేటప్పుడు అపొస్తలుల గారి 8వ అధ్యాయంలో యేసు దేవుని కుమారుడని విశ్వసించే కార్యక్రమం జరిగినప్పుడు పరలోకమైన దేవుడు తన పక్షంగా ఏర్పాటు చేయడానికి పంపించాడనే సంగతి, తన మన గత పాప క్షమాపణ కోసం మరణించి మనకు ఏలికగా రాజుగా ఏర్పాటు చేశాడనే సంగతి మనకు అర్థమవకపోతే ఏం బాప్తిస్మం అది? ఎందుకు బాప్తిస్మం అది? 8వ అధ్యాయం ఒకసారి చూడండి. చదివాను ఆయన నపుంసకుడు రావణ వెళ్తున్నాడు, పిలుపుని పంపించాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ తోసుకెళ్లాడు. తోసుకెళ్తే ఆయన యశగ్రంథం చదువుతున్నాడు. యశగ్రంథం ఎవరి గురించి? అమ్ముడు యేసుప్రభు గురించి. యేసుప్రభు గురించి అయినప్పుడు ఆయనకు అర్థమైంది. ఎవరయ్యా అంటే ఎవరో కాదు ఇదో అని చెప్పాడు. సువార్త చెప్పేశాడు 34 వచ్చిన. అప్పుడు నపుంసకుడు ప్రవక్త యవను గురించి ఇలా చెప్తున్నాడు, తను కూర్చియా వేరొక కూర్చి దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగింది. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును కూర్చున్న సువార్త ప్రకటించాడు. అంటే యేసు ఎవరో చెప్పాడు అనమాట. యేసు ఎవరో సవివరంగా చెప్పుకొచ్చాడు. వారు త్రాములో వెలుచునగా నీళ్లు నొక్కచోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మించడం నీకు ఆటంకమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడన్న మాట పుట్టినోట్లు ఏమని చూడండి, పిలుపు నువ్వు పోనవృద్ధితో విశ్వించిన పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాడు అనమాట. నన్ను దేవుని పక్షంగా నన్ను ఏలుబడి చేసి నా రాజుని ఒప్పుకున్నాడు ఆయన. ఇస్రాయల్కి మెస్సయా రాజుగా వాగ్దానం చేశారా చేయలేదా? యేసు రాజుగా వచ్చిస్తున్నాడని పాటపడతారు చూడండి. యేసు రాజుగా వచ్చేసాడు. వాళ్ళకి ఇంకా పాడుతూ ఉంటారు తెలియని మనుషులు వాళ్ళందరూ కూడా. యేసు రాజుగా వచ్చాడు. అదేనండి, యేసు రాజు అయినాడు. రాజు అయితే దేవుని పక్షంగా రాజు అయ్యాడు. ఇప్పుడు దేవుని పక్షంగా ఏర్పాటు చేసే రాజుని ఒప్పుకుంటే అప్పుడు మన హృదయాల్లో ఆయన ఏర్పాటు చేస్తాడు. అందులో నీ హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అన్నాడు. అందువల్ల తండ్రి అయిన దేవుడు ఎవరో తెలియాలి. తండ్రి అయిన దేవుడు పంపించిన యేసు క్రీస్తు ఎవరో తెలియకోకుండా ఆయన రాజుగా ఎలా అంగీకరిస్తాం? అందువల్ల ఇస్రాయల్ పక్షంగా ఏర్పాటు చేసే రాజు అనే దేవుని కుమారుడు అంటే అర్థం అది. అది నపుంసకుడు ఒప్పుకున్నాడు అనమాట. నేను యేసు దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నాను అన్నాడు. దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని నేను నమ్ముతున్నానని చెప్పేటప్పుడు ఆటంకం ఏలేదు, బాప్తిస్మం ఇచ్చేశాడంతే. యేసే దేవుడు, ఇంకెవరు లేరు అని బాప్తిసాలు పొందేసే వాళ్ళు అందరం లోపల. దేవుడు యేసుని పంపించి సమాధి చేసి తిరిగి లేపిన తర్వాత, ఆయన శిలువకు అప్పగించి తిరిగి లేపిన తర్వాత దేవుడు తన సింహాసనం మీద కూర్చుతన కుడిపాతన అంటే రెండో వాడిగా దేవుడు క్రీస్తు ప్రభుని చేయటం ద్వారా యేసు దేవుని కుమారుడు అంటే దేవుని పక్షంగా ఏలుబడి చేసే రాజు అయ్యాడు అంటున్నాడు. అందువల్ల మనం కూడా అలా ఒప్పుకోకపోతే యేసుక్రీస్తు అని దేవుని కుమారుడు అంటే యేసుని ప్రభువుగా అంటే నా దేవుని పక్షంగా నా తండ్రి అయిన దేవుని పక్షంగా నన్ను ఏలుబడి చేసే నా రాజు అని ఒప్పుకోకపోతే మానవ జాతికి ఏమి లేదు, రక్షణ లేదు. బైబిల్ ఎంతో గొప్పదని పొందేశాడంట ఒక ఆయనేమో దేవుడు ఎంతో గొప్పదని పొందేశాడు. ఎందుకు ఎవరో దేవుడు ఎవరో తెలియదు, యేసుప్రభు ఎవరో తెలియదు. అదే అంట ఒక ఆయన పెళ్లికి పొందేశాడంట, ఒక ఆయన రోగానికి పొందేశాడంట. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు. గ్రంథంలో ఏ సిద్ధాంతం అయితే ఉందో ఆ సిద్ధాంతానికి మనం లోబడినప్పుడు మాత్రమే ఆ ప్రాసెస్ మనలో జరుగుతుంది. లైన్లో వెళ్ళకోకుండా ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుందా? జరగదు. అందుకే బతుకులు లేవి నాడు. డబ్బు మీద ఎగబడి మనుషులు దైవుని సంకల్పాన్ని సరిగా చెప్పుకోకుండా అనుసరించుకోకుండా మనుషులు లోకంలో ప్రజలను సొమ్ము చేసుకుంటున్నారు. అలా సొమ్ము చేసుకుని దేవుని సంకల్పాన్ని ఎరగిన వారే నాశనాన్ని నడిపించిన వారే అన్నారు. అలా నాశనాన్ని నడిపించే వారు అనేక మంది, కలిపి చేరిపోయే వాళ్ళు ఎంతమంది? అనేకులు. అందువల్ల గ్రహించుకుని యేసు దేవుని కుమారుడు అంటే జగత్ పునాది వేడుకే ఆయన ఆది అంతం లేనివాడు అయిన వాడు. అబ్రహాము సంతానంగా దావీదు సంతానంగా ఆయన ప్రకటించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత దేవుని కుమారుడుగా అంటే దేవుని పక్షంగా ఏర్పాటు చేసి రాజుగా ఆయన నియమించబడిన వాడై
మానవ జాతి ఎవరైతే తమ గతపాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందారో వారందరూ ఆయన ఏలికలోకి వచ్చే అవకాశం ఏర్పడింది అన్నమాట. అర్థమైంది? ఆ ఏలిక అంటే రాజుగా, ఆ రాజుని అంటే శిరస అన్నమాట, ఆ రాజుగా ఏర్పడే భాగ్యం వచ్చింది. అందువల్ల ఎవరైతే యేసుక్రీస్తు వారిని రాజుగా అంగీకరిస్తారో వాళ్ళు యేసుక్రీస్తు లాంటి లక్షణాలు వస్తాయి అన్నమాట. యేసుక్రీస్తు వారిని నా రాజుని అంగీకరించరే కదా, నా ఇష్టం తెచ్చిపోద్ది, నా ఇష్టమైన చచ్చిపోద్ది నన్ను ఏసుప్రభు వేలినప్పుడు, అవునా కదండి? నా ఇష్టం చచ్చిపోద్ది, నా ఇష్ట ప్రకారం నేను బతకను. ఏసుప్రభు ఏర్పాటు చేస్తే నా ఇష్టం ఎందుకు వద్దుతుంది? తగ్గింపు వస్తుంది. దైవ సంబంధ కార్యక్రమాల్లో ధైర్యం వస్తుంది, దేవుని బట్టి ధైర్యంగా సేవ చేశారు ప్రభు వారు, మనం కూడా ధైర్యం వస్తుంది. అలాగే మనం భూ సంబంధం ఏమి లేకపోయినా సిగ్గుపడం ఏసుప్రభు లాగా. ఏసుప్రభు ఏర్పాటు చేస్తే ఏమంటాడంటే ఓర్చుకొని ఆయన అంటాడు, ఓర్చుకోవాలి. ఏసుప్రభు ఏర్పాటు చేస్తే తగ్గించుకొని ఆయన అంటాడు, తగ్గించుకోవాలి. అలాగే రాజుగా అంగీకరించిన వాళ్ళు బ్రతుకు అలా వస్తారు తప్ప, యేసుని రాజుగా అంగీకరించలేని బ్రతుకులు అంటే యేసులాగా జీవించే అవకాశం యేసుక్రీస్తులాగా ఉండదు. అందువల్ల బాప్తిసం రాంగ్ అయితే, జన్మలు రాంగ్ అయితే, పుట్టుకలు రాంగ్ అయితే, బ్రతుకులు కూడా రాంగ్ అయి ఉంటాయి. అలాంటి బ్రతుకులు వెళ్ళిన వారు కాబట్టి ఈనాడు గ్రంథం మీద శ్రద్ధ లేని వాళ్ళై, దేవుని యొక్క సంకల్పం మీద శ్రద్ధ లేని వాళ్ళై, జీవితంలో సరిగా బతకపోకుండా ఎంతసేపు దేవుడా నాకు అది ఇది అని ఇలాగ దేవుణ్ణి మొరపెట్టుకుని తమ జీవితాన్ని నాశనం చేసుకుని కడాకరికి మరణించి నిశ్చయరాశనానికి వెళ్ళిపోతున్నారు. పరలోకమైన దేవుడు ఇప్పటికైనా మనకు అవకాశం ఇచ్చాడు సంగతులు గ్రహించి అలా బ్రతకడానికి. మనం ప్రయాసపడగలిగితే, యేసుని మన రాజుగా అంగీకరించి మన జీవితంలో ప్రయాసపడగలిగితే భూమి మీద మనకి శాశ్వతమైన జీవితంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందువల్ల యేసు దేవుని కుమారుడు అంగీకరించకుండా అలాంటి జీవితాన్ని యేసు యొక్క అధికారం కింద మనం బ్రతకపోకుండా బ్రతికితే ఏ బతుకది, ఏ బతుకది? గ్రహించుకుని తండ్రి దేవుడు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో తెలియకోకుండా మనం దేహం నుంచి విడిచెళ్తే మనకి సంగతులు శాశ్వతమైన జీవితంలో ప్రవేశించడం. అది యోహాన సువార్త 17:3 చెప్పేసి అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీ పంపుడు యేసుక్రీస్తుని ఎరుగుటి నిత్య జీవం. శాశ్వతమైన జీవితానికి వెళ్లే వాళ్ళకి సంగతులు అవసరం, కానీ ఏదో ఊరకనే కాలక్షేపం దేవుడా నాయన అనుకునే వాడికి అవసరం లేదు. అలాంటి ప్రజలుగా ఉండకోకుండా యేసుని మన ఏలికగా, మన మీద ఏలుబడి చేసేవారుగా మన జీవితాన్ని ఆయనకిచ్చి అలాగే మన ఆయన ఏలుబడిలో కొనసాగాలని, దేవుని పక్షంగా ఏలుబడి చేసే ఆయన్ని మన ఏలికగా మనం అంగీకరించిన వాళ్ళమై ఉండి అలా బ్రతకాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందలు తెలియజేస్తున్నాను. సందేశాన్ని తెలియజేసిన సహోదరులకి ప్రభునామంలో వందలు తెలియజేస్తాను. ఒక వ్యక్తికి నిత్య జీవము అనుగ్రహించబడాలంటే తండ్రిన దేవుడి గురించిన, తండ్రిన దేవుని గురించి ఎరిగి ఉండాలి. ఆ తండ్రిన దేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తుని ఎరిగితేనే తప్ప ఒక మానవ జాతికి రక్షణ లేదు. అటువంటి యేసుక్రీస్తు వారు మానవ జాతి పాపక్షమాపణ నిమిత్తమై జగత్తు పునాది వేయబడికి నియమిబడి ఉన్నారని, ఆ నియమిబడిన వ్యక్తి అబ్రహాం సంతానం ద్వారా, దావీదు సంతానం ద్వారా నియమిబడ్డాడని, తిరిగి సమాధి చేసి మృతుల నుండి తిరిగి లేపడం బట్టి దేవుని కుమారుడిగా రుజువు అవ్వాడని లేఖనాలు ఎంత స్పష్టంగా తెలియజేస్తే, సహోదరులందరికి చెప్పినట్లుగా దేవుని కుమారుడు అనేక అనేకమైన విషయాల్లో లోకం అసందర్భంగా బోధిస్తూ ఉంది. జ్ఞాపకం చేసుకుని మనం జీవించాలని కోరుతున్నాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తును మనం నిరీక్షించినట్లయితే అంతకంటే దౌర్భాగ్యం ఎవరు ఉండం. కాబట్టి సందేశం తెలియజేసినటువంటి సహోదరులకి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ రేపటి దినంలో చెప్పేది అంశం ఏంటంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి సత్యము. పరిశుద్ధాత్మను గురించినటువంటి సత్యాన్ని రేపటి దినంలో మన సహోదరులు మనం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రార్థన చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ క్లాస్ మనం ముగించుకుందాం. సహోదరులు జోసెఫ్ రాజు గారు ప్రార్థన ద్వారా ఈ యొక్క రోజును మనం ముగించుకుందాం.
ప్రార్థన చేస్తున్నామండి. మహాగణుడు మహోన్నతుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, పరలోకమున్నటువంటి మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు దేవుని కుమారుని గురించిన సత్యాన్ని ఈ స్థలంలో కూడొచ్చిన ప్రతి ఒక్కరు వినడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సత్యం అనేకులు తెలుసుకోకుండా దేవుని కుమారుడు అంటే జగత్తుకు ముందే దేవుని దగ్గర కుమారుడై ఉన్నాడని ఆలోచనతో కొంతమంది, లేక తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు అని మరికొంతమంది బాధల్లో ఉన్నారు. అయితే నాయనా, భూమి మీద నువ్వు నిబంధన బట్టి దేవుని కుమారుడిగా, మరి యేసుక్రీస్తు వారిని కుమారుడిగా చేసుకున్నామని, మరి గ్రంథం చెప్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తాం. అనేకులు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. మరి ఇటువంటి గొప్ప తరుణమును, అవకాశమును గ్రహించడానికి మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. అబ్రహాముకు, అలాగే దావీదును బట్టి, అబ్రహాం బట్టి దావీదును బట్టి, అలాగే యేసుక్రీస్తు మృతుల్లో నుంచి తిరిగి లేచిన విధానాన్ని బట్టి కూడా నీకు నిబంధన బట్టి దేవుని కుమారుడిగా మరి ఉన్నారని గ్రంథము బోధిస్తుండగా అనేకులకు ఈ సత్యం అర్థం కాలేకుండా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే నన్ను నిలబడి చేసిన రాజు అని కూడా సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి సత్యం అనేకులు తెలుసుకోవడానికి మీ యొక్క కృప చూపించండి. అలా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈ సత్యంలో ముందుకు సాగడానికి మీరు అభివృద్ధి చేసి ఫలింప చేయమని బోధించినటువంటి మరి పాఠాన్ని బట్టి నీ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోమని మీ నామానికి ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రార్థన చేసినటువంటి సహోదరులకి వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను.